ఒకసారి కేసీఆర్ కమ్ముడుపోయినటువంటి ఈనాడు పత్రికను చూద్దాం. దేశంలోనే గొప్ప క్షేత్రంగా కొండగట్టు, ఎన్ని నిధులైనా వెచ్చిద్దాం, ఎన్ని నిధులైనా వెచ్చిద్దాం, దాని లెక్క పత్రం, ఎన్ని నిధులైనా ఏడికెంది తోచే 1000 కోట్లైనా సరే కరోనా రానియమన్నట్టు ఇప్పుడు ఇది కూడా 1000 కోట్లైనా బృహత్తర ప్రణాళికతో కొత్త రూపు అంజనాలయాన్ని అభివృద్ధిపై బాతాల పోసెట్టి. ఇప్పుడు ఇది రాసిండు కదా, ఇప్పుడు ఒకవేళ ఇది జగన్మోహన్ రెడ్డి ఉంది అనుకో, నిన్న ఏది అక్కడ భూమి పూజ చేస్తే కడప స్టీల్ ప్లాంట్ ఏపీ గవర్నమెంట్ కే వ్యతిరేకమైన వార్తలు, తెలంగాణ గవర్నమెంట్ కే అనుకూలమైన వార్తలు. రెండు సార్లు భూమి పూజ చేస్తావా, 4 సార్లు శంకుస్థాపన చేస్తావా అక్కడ రాసిండు. మరి ఇక్కడ బది ఇక్కడ ఏది భద్రాద్రి రామయ్యకి ఏది, తర్వాత ఇక్కడ రామోజీరావు అవేముండయి. జై దరఖాస్తు గడువు మార్చి 12 నెట్టకేలకు మొదలైన తుది ప్రక్రియ. అమ్మో కింద ఉన్నాయి ధరణి సమస్యలపై సిసిఎల్ఏ నజర్. అబ్బో నజర్ ఇచ్చింది. పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్. లాకర్లో నగదు దాస్తున్నారా కుదరది. బ్యాంకులతో వినియోగదారులు కొత్త ఒప్పందం చేసుకోవాలి. ఆర్బిఐ ఆదేశాలు జారీ, డిసెంబర్31 వరకు గడవట. ఈ గడువేందో విడివేందో ఈనాడు పత్రిక కథకి ఇది.